వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్లో ధర్నా నిర్వహించారు. రైతులను మోసం చేయొద్దని, వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, రాజేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి ఇన్ఛార్జ్ రామ్నాథ్, అయ్యన్న, భూమయ్య, దళిత మోర్చా అధ్యక్షులు సాగర్, బీసీ మోర్చా అధ్యక్షుడు మల్లేష్ పాల్గొన్నారు. ఎక్కడైతే కళ్ళాలల్లో ఒడ్లున్నాయో, ఐకేపీ సెంటర్లలో ఒడ్లున్నాయో, అదే విధంగా రోడ్ల మీద ఉన్న ఒడ్లను కొనాలని చెప్పి మొన్న బండి సంజయ్ గారు ప్రెస్ మీటలో, అదే విధంగా వివిధ వేదికల మీద చెప్పడం జరిగింది. అయితే కేసీఆర్ గారు హుజూరాబాద్ లో ఓడిపోయిన తర్వాత ఆయన కంగు తిని ఏం చేయాలనో తోచక నిజంగా మత్తి భ్రమించి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఎన్నడూ లేని ఈ మధ్య కాలంలో ఇవాళ బయటకు వచ్చి దాదాపు రెండు గంటల పాటు రెండు సార్లు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తప్పకుండా మెడలు వస్తాం, నీ బామ దుండుడే, నిన్ను అరెస్ట్ చేసుడే, నేను జైలుకు పంపుడే, నువ్వెన్ని తాతకు తప్పులు చెప్పుడు చేసినా బెదిరేటోళ్ళు ఇక్కడ లేరు, నువ్వెన్ని అబద్ధాలు మాట్లాడినా నమ్మేటువంటి ప్రజలు ఇక్కడ లేరు, నువ్వెన్ని హెచ్చరికలు చేసినా ఇక్కడ ఎవరు కూడా బెదిరించి బెదిరిపోయేటువంటి వాళ్ళు లేరు.